ఏమైందన్న పాలమూరు గద్దలు, పాలమూరును మహబూబ్ నగర్ చేద్దామా, పాలమూరుగా ఉంటామా, ఒక్కసారి ఉంచండి. అరే పాలమూరుకు చరిత్ర ఉంది, పాలమూరు పేరుకు చరిత్ర ఉన్నది. నీ మహబూబ్ నగర్ చరిత్ర ఎక్కడుందో చెప్పురా బడివే. ఇవాళ పాలమూరు సర్క్యూట్కు, పాలమూరు ఒక చౌరస్తాకు పాలమూరు సర్క్యూట్ అని పెడితే, ఎవడో ఒకడు ఫాల్ట్ గాడు వాట్సాప్ ద్వారా పెడితే రాత్రికి రాత్రే ఫ్లెక్స్లు తీసేసి మహబూబ్ నగర్ అన్నారు. చెప్పండి అన్న ఒక్కసారి మా నడ్డగారికి, ఈ జిల్లాను పాలమూరు చేద్దామా మహబూబ్ నగర్ చేద్దామా ఒక్కసారి చెప్పండి. ఏం చేద్దాం, ఏం చేద్దాం, ఏం చేద్దాం, పక్కా చేసుడే కదా. ఎవ్వనికి భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదన్న, ధర్మం కోసం, ఈ సమాజం కోసం, ఈ పాలమూరు గడ్డ రక్షణ కోసం నిరంతరం కష్టపడే కార్యకర్తలున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. మాకు స్ఫూర్తి నరేంద్ర మోడీ గారు అన్న. ఈ తెలంగాణ రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు నిధులిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ఇస్తుంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిధులను దారి మళ్ళిస్తున్న సంక్షేమ పథకాలు నీరు గారుస్తున్నాడు.